కేటీఆర్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. నేను నల్లగొండలో రిజైన్ చేసి సిరిసిల్లలో గెలిస్తే పార్టీ క్లోజ్ చేస్తానని కేసీఆర్ ప్రకటన చేయగలరా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ కి టెక్నికల్ నాలెడ్జ్ క్యారెక్టర్ లేదని లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయని దుయ్యబట్టిన కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అన్ని హామీలను చెప్పిన సమయానికి నెరవేర్చుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కనుమరుగు అవ్వటం ఖాయమని జోక్యం చెప్పారు. రాజీనామా చేసి వస్తా నువ్వు నీ ముఖ్యమంత్రి పదవి. కేటీఆర్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. నేను నల్లగొండలో రిజైన్ చేసి సిరిసిల్లలో గెలిస్తే పార్టీ క్లోజ్ చేస్తానని కేసీఆర్ ప్రకటన చేయగలరా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ కి టెక్నికల్ నాలెడ్జ్ అండ్ క్యారెక్టర్ లేదని లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయని దుయ్యబట్టిన కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అన్ని హామీలను చెప్పిన సమయానికి నెరవేర్చుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కనుమరుగు అవ్వటం ఖాయమని జోక్యం చెప్పారు. కేటీఆర్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. నేను నల్లగొండలో రిజైన్ చేసి సిరిసిల్లలో గెలిస్తే పార్టీ క్లోజ్ చేస్తానని కేసీఆర్ ప్రకటన చేయగలరా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ కి టెక్నికల్ నాలెడ్జ్ అండ్ క్యారెక్టర్ లేదని లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయని దుయ్యబట్టిన కోమటిరెడ్డి అండ్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అన్ని హామీలను చెప్పిన సమయానికి నెరవేర్చుతుందన్నారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్ అందిస్తారు. విక్రాంత్ చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందుకే ఇటు సవాళ్లు ప్రతిసవాళ్ల మధ్యలో కూడా రాజకీయాలు ఛాలెంజ్ విసురుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటీవల దేవల సభలో కూడా టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక్క సీటు కూడా కైవసం చేసుకోదని, దమ్ముంటే సవాల్ స్వీకరించాలని కూడా మాజీ మంత్రి కేటీఆర్ కేసీఆర్ను ఉద్దేశిస్తూ కూడా వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలోనే నిన్న మాజీ మంత్రి కేటీఆర్ కూడా ప్రతి సవాల్ చేస్తూ కూడా సిరిసిల్లలో తాను రిజైన్ చేస్తానని, కొడంగల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేసి మల్కాజ్గిరి ఎంపీగా కూడా ఇద్దరం పోటీ చేద్దామని కూడా పోటీ చేయడానికి సిద్ధమని కూడా ప్రతి సవాల్ విసిరాడు. మొన్నటి వరకు కూడా మల్కాజ్గిరి ఎంపీగా కూడా ఇటు రేవంత్ రెడ్డి ఉన్న నేపథ్యంలోనే అదే మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి ఇద్దరం కలిసి పోటీ చేద్దామనేసి కూడా ఇటు మాజీ మంత్రి కేటీఆర్ కూడా సవాల్ విసిరాడు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మీడియాతో విష్టాగోష్ఠిగా మాట్లాడుతూ కూడా దానికి కేటీఆర్ పైన పోటీ చేయడానికి రేవంత్ రెడ్డి అవసరం లేదని, తాను నల్గొండలో రాజీనామా చేస్తానని, కేటీఆర్ కూడా ఇటు సిరిసిల్లలో రాజీనామా చేయడానికి సిద్ధమా అని కూడా సవాల్ విసిరాడు. ఇద్దరం కలిసి అదే కేటీఆర్ ఎక్కడి నుంచి అయితే గెలిచాడో అదే సిరిసిల్లలో పోటీ చేద్దామని, ఒకవేళ తాను ఓడిపోతే అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓడిపోతే రాజకీయాల నుంచి తాను శాశ్వతంగా తప్పుకుంటానని, ఒకవేళ కేటీఆర్ ఓడిపోతే బీఆర్ఎస్ పార్టీని కూడా మూసివేస్తాడని కేటీఆర్ ను సవాల్ విసిరారు. కేటీఆర్ దగ్గర డబ్బులు లక్షల కోట్లు ఉన్నాయని, తన దగ్గర డబ్బులు లేవని, మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా సిరిసిల్లలో కేటీఆర్ దాదాపు 200 కోట్ల పైగా కూడా ఖర్చు చేసి కేవలం 30,000 ఓట్లతో గెలిచేయడానికి కూడా ఎద్దేవా చేశాడు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ బీజేపీకి మధ్య పోటీ అని, బీఆర్ఎస్ తో అసలు పోటీనే లేదని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొస్తా ఉన్నారు. రాహుల్ గాంధీని తెలంగాణ నుంచి కూడా పోటీ చేయించాలని అధిష్టానం కోరామని, నల్గొండ లేదంటే భువనగిరి పార్లమెంట్ ఎన్నికల నుంచి కూడా రాహుల్ గాంధీని పోటీ చేయించేందుకు కూడా ఆలోచిస్తున్నట్లు, రాహుల్ గాంధీ పోటీ చేస్తే 100,000 పైగా కూడా గెలిపించే బాధ్యత తీసుకుంటారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇటీవల కూడా ఎంపీ ధర్మపురి అరవింద్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశిస్తూ కూడా 2,000 కోట్ల ఆస్తి ఉందని అనడంపై కూడా తీవ్రంగా ఖండించాడు. ఒకవేళ రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఆస్తులు పోగొట్టుకున్నానని, ఒకవేళ ఎక్కడైనా తన పేరు మీద ఆస్తులు ఉంటే ధర్మపురి అరవింద్ కూడా ఛాలెంజ్ ఇస్తాడు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్.